35,000 ఉద్యోగాలు డిఎస్సి ఉన్నాయని మీరే చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి మీరు ఆ వాటిని కూడా కలిపి ఒక మెగా డిఎస్సి వేస్తే మా అందరికి కూడా ఉపయోగపడుతుందని వాళ్ళు అడిగే క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? దానికి కేసీఆర్కి ఏం సంబంధం అండి? దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? అరే నిరుద్యోగులు పోరాడుతుంటే ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. విద్యార్థుల భవిష్యత్తు మీరే ఆడుకున్నారని చెప్పేసి వాళ్ళు ఎగిలిచి, నేనేమంటున్నా మేము చేయాల్సింది చేశాము, సరే మా ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నాయేమో మేము వాటిని చెప్పుకోలేకపోయినాము, ఏవైతే చేసిన పనులు మేము చెప్పుకోలేకపోయినామో ఓడిపోయినాము. మీరు రెచ్చగొట్టింది మీరే కదా, విద్యార్థులతో నిరుద్యోగుల్ని మొత్తం అన్ని రకాలుగా వాడుకొని మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసింది వాళ్ళే కదా. వాళ్ళని ఇప్పుడు ఎందుకు మీరు కంట తడిపెట్టిస్తున్నారు? వాళ్ళ ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? నిజంగా వీళ్ళ అబద్ధాలు ఒకట రెండా మూడా అబద్ధాలకు ఈ దేశంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల. నిజంగా వీళ్ళ అబద్ధాలు చూసి విని అన్ని రకాలు, ఒక్కటి కాదు రెండు కాదు వందలాది అబద్ధాలు అని విని విని సిగ్గు కూడా సిగ్గుపడుతుంది. ఇన్ని రకాల అబద్ధాల, అరే పచ్చి అబద్ధాలు ఆడతాడు. అసెంబ్లీ సాక్షిగా 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని అంటాడు. ఆయన నోటిఫికేషన్ ఇచ్చిన ఆయన మేనిఫెస్టో పెట్టిన దాంట్లోనే ఒక్కదానికి ఇప్పటికీ గత్యంతరం లేదు. మేము 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం, వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చినామంటారు. సిగ్గు లేకుండా నిజంగా ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రులకు కానీ, మంత్రి ఒక మాట అంటాడు, ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు, డిప్యూటీ సీఎం ఒక మాట అంటాడు, జాబ్ క్యాలెండర్ వేసినాం అని అంటే మేము జాబ్ క్యాలెండర్ వేసినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఇస్తున్నామని డైరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా నిసిగ్గుగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. దానికి మళ్ళీ బయటకు వచ్చి మంత్రుల్లో లేదు, ఇంకా మేము వేయలేదు, జాబ్ క్యాలెండర్ వేయలేదు, దాని మీద కొంత ఎలక్షన్ వచ్చి కోడ్ వచ్చింది కాబట్టి ఆపినామని ఒక మంత్రి అంటాడు. లేదు వాటన్నిటికీ మేము ఒక క్యాలెండర్కు ప్రిపేర్ చేస్తున్నామని ఇంకో మంత్రి అంటారు. వీళ్ళకన్నా ఒక సిగ్గు శరం ఉందా అసలు? వీళ్ళు ఎవరి జీవితాలతోనే ఆడుతున్నారు? మీరు ఎవరినైతే రెచ్చగొట్టారో, మీరు ఎవరినైతే ఇవో బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ద్రోహిగా చిత్రీకరించి వారి మైండ్లో మీరు అది చేశారో, వాళ్ళని మీరు కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎట్లా వాడుకున్నారో, వాళ్ళని ఇప్పుడు మీరు ఇబ్బంది పెడుతున్నారు. మేము కాదు, మేము సహకరిస్తాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఎవరు ఇబ్బందులు ఉన్నా ఎవరు పోరాడుతున్నా వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. కానీ మనకి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే బక్కా జేడ్సన్ని మీరు ఉసుగొలుపుతున్నారనో, అదేవిధంగా అశోక్ని ఉసుగొలుపుతున్నారనో, అదేవిధంగా ఎవరైతే మన లాల్ ఎవరు దాని పేరు మోతీలాల్ని ఉసుగొలుపుతున్నారు, కానీ ఎన్ని మానేసి ఇవో కేటీఆర్నో కేసీఆర్నో లేకపోతే హరీష్ రావునో కూర్చుని చేయమంటున్నారు ఉద్యమం. మరి ఎందుకు మీరు ఎందుకు దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఎందుకు లోన్ బయటకు రావట్లేదు? మీరు ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు, ఉద్యమాలతోటే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమాలకు మేము మొదలు పెట్టినమంటే రేవంత్ రెడ్డి ఇక గడగడ ఆడాల్సిందే. మా ఉద్యమాల శక్తి ఆయనకు తెలుసు, ఆయనకే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ఉద్యమ చరిత్ర తెలుసు, మా ఉద్యమ త్యాగాలు తెలుసు. కాబట్టి మేము ఎవరికో భయపడేటోళ్ళం కాదు. మాకు ఈ ఉద్యమాలు రాజకీయాలు, అమ్మాయి పాప అన్నట్టు, వాళ్ళు స్వాతి గారు అన్నట్టు, నిజంగా వాళ్ళు వాళ్ళ ఉసురు పోసుకోవద్దు అంటున్నాం. మేము కూడా ఆ రాజకీయాలకు పక్కన పెట్టి మేము వాళ్ళకు మద్దతుగానే పలుకుతున్నాం తప్ప వాళ్ళకేం మేము అడ్డుపడతాలేదు. వాళ్ళు రావద్దంటే కూడా మేము పోలేదు. వాళ్ళు దాండ్లో అంటే కూడా పోయి అన్నా కానీ మేము ముఖం కిందికేసుకొని పోయినమే తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా మేము పనిచేయలేదు. ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని ఎడ మేము అది చేస్తాం, వాళ్ళని ఎబ్బుని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? మా మీద కోపంతో డిఎస్సిని ఒకవేళ ఆఫ్ చేస్తారేమో, మా మీద కోపంతో అసలు పోస్టులే క్యాన్సిల్ చేస్తారేమో, అంటే ప్రతిదీ వాళ్ళు చేస్తున్నది మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, కేసీఆర్ గుర్తుని ఎక్కడ లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతున్నది. మేము కాంగ్రెస్ గుర్తుని ఎక్కడ అది లేదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వీళ్ళకి కనీసం కేసీఆర్ గారి ఫోటో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉన్నదని, పేరు ఉన్నదని, ఇచ్చిన బుక్కులు కూడా వాపసు తెచ్చుకున్నారని గత దౌర్భాగ్యం ఉన్నది. అదే ఆంధ్రలో బడి సంచుల మీద జగన్ ఫోటో ఉన్న, పుస్తకాల మీద ఫోటో ఉన్న చంద్రబాబు గారు మంచిగా అందరికీ ఇచ్చేసిండు. వాయనకు ఈయనకు మరి కనీసం నక్కకు నాకలోకానికి ఉన్న తేడా ఉన్నది. మరి ఆయన శిష్యుడు, నేను సహచరుడు అని చెప్పుకునే ఈ దుర్మార్గుడు కనీసం ఆయనను చూశాను, ఇంకనైనా నేర్చుకోవచ్చుగా. ఆయన వెంటనే రావటమే మొదటి సంతకమే పెన్షన్ల మీద పెట్టిండు. నువ్వు 4,000 పెన్షన్ అన్నావు, 6 నెలలు దాటింది, ఇప్పటి వరకు అతి లేదు గెత్తు లేదు, అవ్వతాతలు ఏడుస్తున్నారు, ఉసురు పోసుకుంటున్నారు, వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది ఎవరికి తెలుసండి? అబద్ధాలు 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 అబద్ధాలు, వాళ్ళ పుట్టుకనే అబద్ధాలతోటి మొత్తం నడుపుతున్నారు. మేము అన్నీ చేసినాం. నేను ఇంతకు ముందు కూడా మీ ఛానల్ వేదికగానే చెప్పాను, ఒక్క ఉచిత బస్సు తప్ప అంత తుస్సే అన్న మాటలు,
ప్రతి దానికి మేము కట్టుబడి ఉన్నాం. నిజంగా వీళ్ళు ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు కానీ వీళ్ళకు సిగ్గు శరం ఉంటే 30,000 ఉద్యోగాలు ఎప్పుడు వేశారు, నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ పెట్టినారు ఎప్పుడు, రిజల్ట్ ఇచ్చారు ఎప్పుడు, ఎంత చేయాలో తెలిపాల్సిన బాధ్యత వీళ్ళపై ఉన్నది. లేకపోతే ముక్కు నేలకు రాయాల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇచ్చింది మేము, వాళ్ళ అకౌంట్ లో మీ హయాంలో ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఉన్నాయి 2 లక్షల పోస్టులు, మీరు ఎప్పుడు భర్తీ చేయాలి, వీళ్ళు చేస్తామని చెప్పారు, కానీ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అదే నేను చెప్పాను కదా, 165,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాము. ప్రతి దాంట్లో లెక్క ఉంది, మీరు మీరు వెబ్సైట్ లో పోతే తెలిసిపోతుంది. 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్, ఎగ్జామ్ రాసిన, రిజల్ట్ ఇచ్చిన, ఎన్నికల కోడ్ వల్ల ఆగడం వల్ల అది లేట్ అయింది, అది వీళ్ళు ఇచ్చి పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం అంటున్నారు, అది జరిగింది. కాబట్టి మేము ఇచ్చాము, వీళ్ళు సంవత్సరంలో 100,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు, ఇప్పుడు 3-7 నెలలు అయిపోయింది, ఇక 5 నెలలు కలిగి ఉన్నది, మిగిలి ఉంది. వీళ్ళు ఎప్పుడు వేస్తారు ఈ 2 లక్షల ఉద్యోగాలు? ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? ఎప్పుడు ఎగ్జామ్లు పెడతారు? ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు? ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తారు? చెప్పమనండి, జాబ్ క్యాలెండర్ వేస్తాం అని అన్నారు. వేసిందామని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా చెప్తున్నాడు, మరి ఇంకెప్పుడు జరుగుతుంది? ఎప్పుడు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? ఇంకా ఎన్ని, గత 60 సంవత్సరాలు వీళ్ళ వల్లనే ఈ దేశం, ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఇప్పుడు కూడా వీళ్ళ వల్లనే మళ్ళీ మొదలైంది. కరెంటు కాంగ్రెస్ వస్తే కష్టాల పాలవుతుంది, కరెంటు పోతుంది, కన్నీళ్లు మిగులుతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి, ఇదే మళ్ళీ మొదలైంది. కాబట్టి ఇదే చదువుకుంటున్నాం మళ్ళీ. చారి గారు లైన్లో ఉన్నారా? చారి గారు, సరే ఈలోపు లక్ష్మణ్ గారితో మాట. లక్ష్మణ్ గారు, కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా మీ మీద, అంటే మీ మీద అంటే కోచింగ్ సంస్థలు నిర్వహించినటువంటి ఎవరైతే ఉన్నారో, నిర్వహించే వాళ్ళు, వాళ్ళ మీద కూడా ఒక ఎలిగేషన్ వస్తుంది. ఎందు కేవలం విద్యార్థులు రెచ్చగొట్టి కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఇవన్నీ చేయిస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అందుకని ఈరోజు మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. సో ఏంటి, మీరేం ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇది చాలా ఇష్యూగానే, దీన్ని కూడా ఈ ఇష్యూలో భాగంగానే మిమ్మల్ని కూడా ఇందులో లాగి మాట్లాడుతున్నారు. ఏంటి దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రధానంగా ప్రభుత్వాలు ఏవైనా సరే నిరుద్యోగుల యొక్క నిజమైన సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది, అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ సరే. ఇప్పుడు కోచింగ్ సంస్థల వాళ్ళు ఉన్నారా, మరి వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా అనేది నిజమైన గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోచింగ్ సంస్థల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఎందుకంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐఎమ్ క్లియర్లీ క్లారిఫైయింగ్ యూ దట్ వీ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూమెంట్. సో ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఏమన్నా ఉపయోగపడుతుందేమో కోచింగ్ సంస్థలకు, ఇంకొక బ్యాచ్ నడుపుకుంటారు అనేది ఉంటుంది తప్ప వీళ్ళది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అది 100%. సరే ఓ సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్కి మరొక ఎగ్జామ్కి ప్రభుత్వాలు ఏవైనా అంటున్నాను, నేను ఏ ప్రభుత్వాన్ని ఉండనియండి, ఒక ఎగ్జామ్కి మరొక ఎగ్జామ్కి దేర్ మస్ట్ బి నీడ్ ఆఫ్ అ 45 డేస్ గ్యాప్. ఎగ్జామ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 నోటిఫికేషన్లకు అప్లై చేసుకుంటాడు ఒక అభ్యర్థి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ కాగానే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు జరుగుతుంది. అంటే ఇంతకుముందు చరిత్ర ఎప్పుడు కూడా మనకి 1-2 డే ఎగ్జామ్స్ ఉండేవి, ఇప్పుడు సడన్ గా ఆన్లైన్ ఎగ్జామ్ అయ్యేస్తారు. మహిపాల్ ఓయి నుంచి కాల్ చేస్తారు, ఈయన కూడా గట్టి ఫైట్ చేస్తారు, ఒకసారి కాల్ తీసుకుందాం. మహిపాల్ గారు నమస్కారం. పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకుపోవడం వల్ల నేను స్టూడియో డిబేట్ రమ్మన్నారు ఆ రోజు 8 అయిందాకా అక్కడనే ఉన్నా అబ్జర్వ్ గాని పోలీస్ స్టేషన్లో. పర్లేదు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు డిఎస్సి విద్యార్థులకు సంబంధించి మీరు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు, మీ యొక్క వాణిని వినిపిస్తున్నారు, మీ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ డిబేట్లో బొమ్మెర రామమూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా వట్టికోటి లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన మన కోచింగ్ సెంటర్ల సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంటు, అదేవిధంగా మన చెల్లెమ్మ స్వాతి గౌడ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అసలు నిజంగానే మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని మీరు ఏ విధంగా ఖండిస్తారు?
అదే నా అసలు నాకు పాపం ఒక్కొక్కవైపు జాలి ప్రభుత్వం మీద జాలేస్తుంది, ఇటు నిరుద్యోగుల మీద జాలేస్తుంది. ఈ పొన్నం ప్రభాకర్ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ చూసినా, తర్వాత మధు యశ్కన్న గాని మిగతా రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ నాయకులు అందరు ఏమంటున్నారంటే, మీరు ప్రతిపక్షాలు లేదంటే ఎస్పెషల్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు, వాళ్ళ ట్రాప్ లో పడకండి, బీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి అని చెప్తా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ ట్రాప్ లో నిరుద్యోగులు పడలేదు, బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ నాయకులు పడ్డారు. వాళ్ళకి తెలివి లేదు, మన్ను లేదు. గ్రౌండ్ లో విపరీతమైన నెగిటివ్ నిరుద్యోగుల మధ్యలో వస్తున్నది. అది ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏపిస్తున్నారు అని అనుమానంతో నిరుద్యోగులకు అన్యాయం చేయడం వల్ల ఇలా 279,000 మంది బీఎస్సీకి అప్లై చేస్తే దాదాపు ఎవరిని అడిగినా అన్న కొంత టైం ఇస్తే బాగుండు, స్ట్రెస్ అవుతుంది, ఆ ఒత్తిడికి గురవుతున్నాం అంటారు. అసలు ప్రపంచంలో వాయిదా కోసం ఇంత పెద్ద ఉద్యమాలు జరిగింది అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు. అడిగేది ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడగట్లేదు, ప్రత్యేక జిల్లా అడగట్లేదు, ప్రత్యేక మండలం అడగట్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా అడగట్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అడగట్లేదు, లేదంటే ప్రత్యేకంగా మా కులానికి ఆ పలానా రిజర్వేషన్ ఇవ్వనట్లేదు. ఇట్లా ఏ అసలు అది ఏమన్నా ఉందా? ట్రాప్ ఏంది, మన్నేంది, మశానమేంది అంటే మట్టి బుర్రలను తీసుకుపోయి కనకప్పు సింహాసనం మీద సునకమును కూర్చుండే పెట్టిన దాని వెనకటి గుణమేళ మానురా విశ్వదాభిరామ వినురావేమన్నట్టు బలవంత